అల్లా బెత్తడు రొమ్ముంది సాయి అల్లా ఇద్దరి పెట్టు రొమ్మున్న అంగీలలు సాయల్లకు మూడు జల్లా బెత్తడు రొమ్ముంది సాయి అల్లా ఇద్దరి పెట్టు రొమ్మున్న అబ్బా పాలమురి కొమటొల్ల సత్తూరుల బల్ల బియ్యం బండ్లొస్తున్నాయి ఏడు బండ్లొస్తున్నా అరే ఆ బళ్ళ మీద రా నూనె డబ్బలున్న బియ్యం బాగున్నాయి రా ఓ పండుగ సాయన్న పండుగల సాయల్ల బళ్ళ నా పేషెంట్ లేసిరి జీత గెలసిన గిరి అడుపెద గిరి రాంపురం రావన్న చాపల గుడె వెంకన్న వారవా అరే ఏడు మంది దోస్తులు సిటీలే కొట్టి చెట్ల వీధికెళ్ళి దీనికి ఉరికొచ్చిరి జీతగలు వాడు జీతగల విలిచిండి మన గాడి సాయన్ బియ్యం సజులు మోచిండి మూలాలి కందూరు సాయన్ చిప్పలపల్లి మంది నీ దన్నారం మంది ఎనికి చల్ర మంది నీ మధ్య గల మంది సంస్థానాల ఖిల్లా పాలమూరులో వనపర్తి సంస్థానం ప్రాధాన్యం ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా రాణి శంకరమ్మ ఔదార్యం, పానుగంటి మీరా సాహెబ్ ధీరత్వం గురించి తెలుసుకుంటే మనసు పులకిస్తుంది, మౌనంగా సలాం చేస్తుంది. మీరా సాహెబు ఓ మంచి దొంగ, రాణి శంకరమ్మ రాజా రామేశ్వరరావుల సమకాలికుడు. దారులు వేరైనా ప్రజలను ఆదుకోవాలనేదే వారి సంకల్పం. సొమ్ము ఏదైనా ఊరూరా చెరువుల్ని దవ్వించిరు. వనపర్తిగడలో కోటను ముట్టినా మట్టిని తట్టినా కానాయపల్లె చెరువుగట్టు మీద కాసేపు గడిపినా మొగులయ్య రాగాల్లో చెరువుల చరిత్ర కళ్లకు కడతవి. వనపర్తి రాజగారు రాజగారికి శంకరమ్మ గారికి ఈ దేవుడికి జర నమస్కారం పెట్టుకోమ్మ. ఒకసారి మనం పుట్టినప్పటి రెండోసారి సూటిపోటి దేవుడిలకు మన సంస్థానానికి జర నమస్కారం పెట్టుకోలేసి ఒకసారి ఇక్కడ ఎంకి తిరిగే సార్ అమ్మ అక్కడ ఉంది దేవుడి. వనపర్తి రాజగారు రాజ్యానికి రాజులుండ్రు, వనపర్తి రాజగారు రాజ్యానికి రాజులుండి చెరువులన్నీ ఏపించిండ్రు, పేద వల్ల బతికిచ్చిండ్రు భోజనాలు పెట్టించు, పేద పేద వాళ్లకు తండ్రి పెళ్లిలేదే చేస్తున్నా, దేశం ఇళ్ళ పేద వల్ల బతికిస్తుండ్రు రాజగారు సమస్తాన వనపర్తి దేవిడి ఇలా రాజగారు సుక్క వంటి మీయా సౌను ఇద్దరి పెట్టు రొమ్ము అది మూడు జల్ల బెత్తడు రొమ్ము మీయా సౌను అడిగింది, మీయా సౌను తంపా నీకే పకడ బంది మీద తల్లి దొంగవయ్యి దోషిండాలి లేచిండమ్మ డాగ పిల్ల పాన్ గంటి గుట్టల మీద పాడ ఊల బండ కాడ అమ్మ బాయి గడ్డ కాడ బొమ్మ మేవుడి చెట్టున్నాడు చూడసక్కని కీల తండ్రి పాల్ గంటి కీల గట్టి శంకరమ్మ పేరేసిండు సమస్తానం పేరు తల్లి చిన్న కీల కాదు తల్లి మీయ సాను దంపి అరే 80 రూపాయలు ఇస్తా గాని ధర్మత్తుడు మీయ సావు కాలే పెళ్లి శ్రీవేశుడు అరే పాల్ గంటి కీల గట్టి గానపురం కీలలు గట్టి కీల గాలపురం అని పేరేచుండు మీయ సాను సంపుద్దాలు చెప్పిందంట అరే కానే పెళ్లి సిరవు ఇల్లు చిన్న గాదు సీయా సావు ఎట్లా ఉంది మీయా సావు పేరు ఎల్ల కాల పెళ్లి పంటలు వండిటట్టు తల్లి గురుజులు గట్టి పిచ్చిందంట చిన్న సిరవు ఏసి లేడు పేరెల్లి కాల పెళ్లి ఓన పర్తి శంకారమ్మ రాజగారు శంకరమ్మ రాజ మీద రాజున్నారు అరే కాలే పెళ్లి సెరవు కట్ట గురుజుల తోలి ఏపించింది గచ్చు తోలి ఏపించింది పేలు కొట్టి గురుజుల
సాయంకాలం 37 గూడంగాన బతకనీ గల్లి లువా కొత్త కోట పాలెం కెళ్ళి పూర్రపోటి మందికి తన్ని నీళ్ళు వారిటట్టు తండ్రి గుళ్ళు బతికేటట్టు తండ్రి బీద వల్ల సాయం సమస్తానం శంకరమ్మ రాజగారు నిలబెట్టిండ్రు గద్దువాల రాజగారు కొల్లాపూరి రాజగా ఓనాపరిది శంకరమ్మ లింగాల సంతలోనే కాదు మొగులయ్య కొల్లాపూరు సంతలో తీరొక్క సంతల్లో రాగాలు పలికిస్తాడు కొల్లాపురముల పాడబాడిచిన నాగరకర్ణులు పోయిన సంతనాడు పోయి పాడబాడి కూరగాయలు ఆడుకొచ్చుకున్నా పొట్టకు లేక కూరగాయలు ఆడుకొచ్చుకున్నా వత్తే సందాపిల్ల మిట్టకాడికి ఎక్కినాక మా నాయన మబ్బటిలు వచ్చిండు ఇన్ని ఇన్ని కూరగాయలు ఇన్ని రెండు కిల్లల తైదలు రెండు చేర తైదలు తీసుకొని వచ్చిన భోగు లేకున్నాయి కైలాబడ్డ సంవత్సరం పగులు చుక్కలు మొలిచిన సంవత్సరం తెత్తే మా నాయన అన్నాడు నా కొడుకు మంచి కళాకారుడని రూపాపావులిచ్చి బంగారం పని లేపించిండు మా నాయన నాకు బుర్రలు బట్టి నా కడుకు నా కొడుకు కళాకారుడు అవుతాడు నాయనపల్లి మైసమ్మ గుడి దగ్గర ముగులయ్య వీరగాథలు వీనుల విందుగా వినిపిస్తాయి పోరాట గాథలు ఆయన పాటలో కనిపిస్తాయి మసమ్మ గుళ్ళ కాడబాడినా పూలమ్మ గుళ్ళ కాడబాడినా ఎల్లమ్మ గుళ్ళ కాడబాడినా జాతల రవాడినా రంగాపుర మూర్తుల బాడినా సిరిశైలముల బాడినా తిరుపతిల బాడినా కాళహస్తి రవాడినా శ్రీకాళహస్తి రవాడినా చిత్తూరు రవాడినా కోళ్ళను కోసి చింత పులుసన్నావు పచ్చి పులుసన్నావు ముఖ్యముడు పోయితే నాయన పల్లి మసం కొడుకులు నీవిస్తావా నాయన పల్లి మసం బిడ్డలు నీవిస్తావా నాయన పల్లి మసం ఉంటాది నాయన పల్లి మసమ్మ గొప్పది నీ జాతర నాయన పల్లి మసమ్మ పొద్దు మోగుది తల్లి ఒక్కరిగని పాడొద్దు పొద్దు మోగుది తల్లి ఒక్కరిగని పాడొద్దు శివల్రా ఉండొద్దు నాయన పల్లి మసమ్మ మైసమ్మ తల్లికి దండం పెట్టి మెట్ల కిన్నెరకు తమకు తోచిన విధంగా తృణమో ఫణమో ఇస్తారు ఎంత పెద్ద తల్లి ఓ నాయన పల్లి మజం బండ్ల మీద నీ తాలికి నాయన పల్లి మజం జాతరై వస్తారి నాయన పల్లి మజం అమ్మా కొల్లాపురి తాలూకా కొత్త పెళ్లి మండలము అమ్మా కొత్త పెళ్లి మండలం నాయన పల్లి మజం పుట్టింది ఆ తల్లి బంగారి తల్లంటి ఒకటా రెండా ముగులయ్య మస్తిష్కంలో పుట్టెడు కథలుంటాయి కదిలిస్తే చాలు మత్తడిలా దూకుతాయి మనుషుల్ని మనసుల్ని కదిలిస్తాయి ధర్మపురి నరసింహ కథ గొప్పతనం గురించి ముగులయ్య చెప్తుంటే కళ్ళు చెవులు మనసు ఆయన ప్రతిభకు దాసోహం కావలసిందే
సుక్కలు దూస్తున్నవి దొరా ధర్మపురా నరసింహ చూడాలేక కొడితివి దొరా ధర్మపురా నరసింహ ధర్మప్రామ గట్లల్లా దండిది మసమ్మ బండి దిగి మొక్కయ్యా ధర్మప్రామ నరసింహ నువ్వెంచిన కోడియలు ఆత్సవకమ్మ కోడియలు నువ్వెంచిన కోడియలు ఆత్సవకమ్మ కోడియలు బండి గడే త్యాగవుదురా ధర్మపురా నరసింహ ఈ పదులాలు కొట్టినవు దినుసుల కాల దొక్కినవు ఈ పదులాలు కొట్టినవు దినుసుల కాల దొక్కినవు కొంపకు దాడి వచ్చేదరో ధర్మపురా నరసింహ మొగిలయ్య పాటల్లో కిన్నెర రాగాలే కాదు చారిత్రక వాస్తవాలను పోరాటాలను సంస్కృతిని కళ్లకు కట్టే మహత్తుంది పన్నెండు మెట్లలో ఒక్కో మెట్టుపై వందల కథలు నాట్యమాడతాయి కథ చెప్పుడు మొదలయ్యిందంటే ఏకధాటిగా ఎన్ని గంటలైనా గుక్క తిప్పుకోకుండా చెప్పే జానపదాల ధీరుడు మొగులయ్య ముంగలి బండి నుండవదురా ధర్మపురా నరసింహ నిన్ను కొట్టలీకయ్యా ఏడు మంది బోయళ్ళు ధర్మపురాము గట్లల్లా ఇప్పసారరాగి నరకానికి వస్తరు దొరో ధర్మపురాము నరసింహో వీరగాథలు వినోదం మాత్రమే కాదు పన్నెండు మెట్ల కిన్నెర వెనుక అబ్బురపరిచే విజ్ఞానముంది మొగులయ్య రాగాల్లో సాత్వికత తాత్వికత దాగుంది అంతేకాదు చరిత్రతో పాటు నడుస్తున్న చరిత్ర సామాజిక చైతన్యాన్ని సృష్టిస్తాడు మొగులయ్య ఒక ఊళ్ళో మా ఊరంచిన పక్కల నింగాల కానీ అటకెళ్ళి చుట్టుముట్టు పక్కల ఎవరన్నా పాము గారి చచ్చిపోతే వాళ్ళకి దానం కాకపోతే నన్ను దొలకపోయి తెల్లవారి కథ చెప్పితే 400 అని 200 అని 100 అని బీదోళ్ళుంటే అవి తెచ్చుకొని తెల్లారి నిద్ర కాపించి పాటలు పాడి అక్కడ ఉంచి మళ్ళొచ్చి ఆ పైసలు తెచ్చుకొని పొట్ట గడుపుకున్నా తాటి వనంలో ఆయనో కాలజ్ఞాని కథల పారాయణ పాణి మందు కల్లు వద్దు గౌడన్న దీసే మంచి కల్లు ముద్దు అని జనాన్ని జాగృతం చేస్తాడు Okay.
కళ్ళు కోతున్నారు మందు కలవని కళ్ళ ఏ పూరి కాడని తాడిలో ఉన్నది తాటి కళ్ళంట మంచిగున్నాదంట ఈత కళ్ళంట పోదవే మక్క మందు కళ్ళు వద్దే ఓయక్క మనకు కళ్ళ వెళ్ళి కాడ కళ్ళు బాగుందని కళ్ళు కోతున్నారు ఆడళ్ళు మొత్తము బుడ్డమ్మ పట్టింది తల్లల్లో ఒక్కటి కళ్ళు రాగుతుంది మందు కలవని కళ్ళు కళ్ళు పోయి అంటారు అబ్బా కళ్ళంట కళ్ళ అది బాగుంది కళ్ళ అది ఈత కళ్ళు కావాలి ఇడుసు రాగవడా నేను కళ్ళు రావుతా చూడు పొయ్య రాగవడా మంచిగుందా కళ్ళు సీమాయ గౌడ కళ్ళు పొయ్యి నాకు కళ్ళంట కళ్ళ అది పీపరు కళ్ళ అది మంచిగున్నాదా అని మందు కళ్ళు కలవలేదు పోస్తున్నాడు కళ్ళంటే మంచిగుంది కళ్ళు ఎట్లా ఉంది కళ్ళు పీపరు కళ్ళ కళ్ళు సంగతి తెలుసుకున్నారా జనడారా ఎంత మంచిగా ఉంది ఈ కళ్ళు మందు కళ్ళు రాగి మరణం అవుతున్నారు చెవుల్లో ఊసు అరే కళ్ళల్ల ఊసులు మందు కళ్ళు రాగి నీళ్ళ కళ్ళ అది మందు కలిసినాక మరణం అయిపోతుంది కడుపు దొడ్డుగా కాళ్ళు సల్లాగా పాడైపోతుంది అయ్యా సంసారంలో తాగి తాగి వాళ్ళు హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి మీకు అర్థమవుతుందా ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు